టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్గా కొనసాగుతున్న కృతి శెట్టి గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుస అవకాశాలతో ఫుల్ స్పీడ్లో దూసుకుపోతున్న కృతి శెట్టి తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోస్లో ఒకరైన నితిన్ హీరోగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీకి ఎంఎస్ రాజశేఖర రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూస్లో పాల్గొంటూ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మాచర్ల నియోజకవర్గం మూవీలో హీరోయిన్గా నటించిన కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా కృతి శెట్టి మాచర్ల నియోజకవర్గం మూవీ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాజా ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం మూవీ కథ గురించి అప్పుడే ఎక్కువ చెప్పకూడదు, కానీ నేను విన్న వెంటనే ఓకే చెప్పిన కథ ఇది. అద్భుతమైన కథ, సినిమా సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. పొలిటికల్ టచ్తో పాటు మంచి కామెడీ, యాక్షన్, సాంగ్స్ అన్ని కూడా ఈ మూవీలో ఉంటాయని తాజా ఇంటర్వ్యూలో కృతి శెట్టి చెప్పుకొచ్చింది. ఈ మూవీలో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో సముద్రకని ప్రతినాయకుడి పాత్రలో నటించగా మహతి స్వర సాగర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.